వామనావతారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు తమ భక్తులకు వరాలను వసిగి దీనివల్ల అనర్థాలు సంభవించినప్పుడు తిరిగి ఏదో ఒక రూపంలో అవతరించారు. లోక కళ్యాణం కోసం అవతరించి దుష్ట సంహారం గావించారు. అందులో భాగంగానే శ్రీమన్నారాయణుడు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధుడిగా భూలోకంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. ఇక ఈ దశావతారాలలో విశిష్టతమైనది వామనావతారం. శ్రీహరి అప్పటి వరకు సృష్టిలోని జీవరాశులన్నిటిలోనూ తనను తాను ప్రతిష్ఠించుకొని తొలిసారిగా మానవ రూపం ధరించారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని సేవించిన దేవతలు అత్యంత బల సంపన్నులుగా మారారు. యుద్ధంలో రాక్షసుల్ని పరాజితులను చేసి చాలా మందిని సంహరించారు. ఇలా దేవతల చేతిలో ఓడిపోయిన ప్రహ్లాదుని మునిమానవుడు వరోచనుడి కుమారుడు బలి రాక్షస గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్లి తమకు జరిగిన అవమానాన్ని విన్నవించుకున్నారు. దీనికి పరిష్కారం కోసం బలితో శుక్రాచార్యుడు విశ్వజిత్ యాగం చేయించాడు. ఆ హోమాగ్ని నుంచి స్వర్ణరథం, ఇంద్రుడి అశ్వాలను పోలిన గుర్రాలు, సింహం గుర్తు కలిగి ధ్వజం, దివ్య ధనస్సు, అక్షతునీరం, దివ్య కవచం లభించాయి. అంతేకాదు, బ్రహ్మ సైతం ఎప్పుడూ వాడిపోని మాలికలు శుక్రుడు శంఖాన్ని ఇచ్చారు. యాగ ఫలంతో బలం పుంజుకున్న దానవులు స్వర్గంపైకి బలి నాయకత్వంలో దండెత్తారు. దేవతలను ఓడించి స్వర్గాన్ని బలిచక్రవర్తి ఆక్రమించాడు. విశ్వజిత్ యాగంతో శక్తివంతులైన రాక్షసులను జయించడం చాలా కష్టమని, మంచి రోజులు వచ్చే వరకు ఎక్కడైనా తలదాచుకోమని దేవగురువు బృహస్పతి చెప్పడంతో దేవతలంతా స్వర్గం విడిచి వెళ్లారు. ముల్లూకాలను తన పాలనలోకి తెచ్చుకున్న బలిచక్రవర్తి అనేక అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. అడిగిన వారికి లేదనకుండా ఏదైనా ఇచ్చే దానశీలి. బలి ధర్మన పాలనలో ఎవరికి ఎటువంటి కష్టాలు కలగలేదు. ఇక అతిథి తన కుమారులైన దేవతలు సర్వం కోల్పోవడంతో కుమిలిపోయింది. తన భర్త కశ్యప ప్రజాపతి సూచన మేరకు పాల్గుణంలో పయోవ్రతాన్ని ఆచరించింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు పుత్రుడిగా జన్మించి దేవతలకు మేలు చేస్తానని వరం ఇచ్చాడు. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రం అభిజిత్ ముహూర్తంలో శ్రీహరి వామనమూర్తిగా బ్రాహ్మణ వటువుగా అవతారం దాల్చారు. మహర్షులు ఆ వటువుకు ఉపనయనాది సంస్కారాలు నిర్వహించగా సవిత గాయత్రి మంత్రం, బృహస్పతి యజ్ఞోపవీతం, ధరణి కృష్ణాజపం, సోముడు దండం, అతిథి కౌపీనం, ద్రులోకం ఛత్రం, బ్రహ్మ కమండలం, సప్త ఋషులు దర్భలు, సరస్వతి అక్షరమాల, కుబేరుడు భిక్షపాత్రుని ఇవ్వగా శక్తి స్వరూపిణి పార్వతి భిక్ష వేశారు. నర్మదా నది తీరంలో బృహకచ్చ క్షేత్రంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వామనుడు బయలుదేరాడు. సూర్య తేజస్సుతో వస్తున్న వామనుడిని చూసిన బలి ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. వామనుడి కాళ్ళు కడిగి ఆ జలాన్ని తలపై చల్లుకున్నాడు. అనంతరం, మీ రాకతో నా జన్మ ధన్యమైంది, మీకేది కావాలంటే అది అడగండి, తప్పక ఇస్తానని బలి చక్రవర్తి అన్నాడు. అప్పుడు వామనుడు, నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు, అంతకంటే ఏమీ వద్దని అన్నాడు. వామనుడి కోరిక మేరకు 3 అడుగుల నేలను ఇవ్వడానికి సిద్ధమైన బలికి శ్రీహరే వామనుడిగా వచ్చినట్లు గురువు శుక్రాచార్యుడు తెలియజేశాడు. అయినా బలి మాత్రం ఇచ్చిన మాటను తప్పలేదు. సాక్షాత్తు ఆ మహావిష్ణువే తన యాగస్థలికి వచ్చాడంటే ఇంతకంటే భాగ్యం లభిస్తుందా అని వారించాడు. వామనుడి చేతిలో నీటిని పోసి దానం చేస్తుండగా బలి మీద వాత్సల్యంతో కమండలంలో నీరు చేతిలో పడకుండా శుక్రాచార్యుడు పురుగు రూపంలో అడ్డుపడ్డాడు. దీనిని గ్రహించిన వామనుడు ఆ రంధ్రాన్ని దర్భతో పొడిచాడు. దీంతో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది. ఆటంకం తొలగిపోయి దాన జలధార వామనుడి చేతిలో పడటంతో వామనుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి బలి చక్రవర్తి పాలించిన భూమండలాన్ని ఒక పాదంతో, 2వ పాదాన్ని పైలోకంపై మోపి తన 3వ పాదం ఎక్కడ వేయమంటావని ప్రశ్నించాడు. దీనికి బలి చక్రవర్తి తన శిరస్సును వంచి దానిపై ఉంచమని అన్నాడు. బలి చెప్పిన విధంగా శ్రీహరి, దానవులలో శ్రేష్టమైన నీ దాన గుణానికి ఎంతో సంతోషిస్తున్నాను. నువ్వు సావర్ణ్య మన్వంతరంలో ఇంద్ర పదవిని అధిరోహిస్తావు. అప్పటిదాకా విశ్వకర్మ నిర్మితమైన సుతలానికి అధిపతిగా ఉంటావని పలికాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను బలి, ఇక నుండి నువ్వే పాతాల లోకాన్ని శాశ్వతంగా పరిపాలిస్తావు. ఆ విధంగా బలి పాతాల లోకానికి వెళ్లిపోయాడు. విష్ణువు వామన అవతారం కారణంగా ఇంద్రుడు మరియు ఇతర దేవతలు అమరావతిని నిలుపుకున్నారు. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.